సడన్గా పిలిచేయడం వల్ల జోష్ మొత్తం ఫిట్స్ వచ్చినట్టు పడిపోయింది లోపల అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అండి ముఖ్యంగా అరవింద్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అనయ్య మీ సినిమాలు చూసి పెరిగాం మేమంతా నేను పవన్ సాధన గారితో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు నేను ఆనందపడిన విషయం ఏంటంటే సినిమాలో నేను సెలెక్ట్ అయినందు ఆనంద పాటు మీతో పని చేస్తున్నానని తెలియగానే ఒక భావోద్వేగం మీరు కానీ చిరంజీవి గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళతో బాలయబాబు గారు కానీ ఇలాంటి వాళ్ళతో పనిచేయడం అనేది నిజంగా అదృష్టం మీ కాంబినేషన్ సీన్ చేసినప్పుడల్లా ప్రతిరోజు నేను షార్ట్ పక్కకి వెళ్ళి లిటరలీ నేను అంటే ఒక రకమైన భావోద్వేగం నా కళ్ళల్లో అది పవన్ గారికి లిటరల్గా తెలుసు నేను ఆయన గోల్మాల్ గోవిందాలు అలాగే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలుడు ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఈ నెల అంతా సరిపోదు అన్ని సినిమాలు చేసేసారు ఆయన అవన్నీ చూసి కామెడీ టైమింగ్ నేర్చుకున్న వ్యక్తిని నేను మీ ఫ్యాన్ సార్ నేను వన్ ఆఫ్ ది ఫ్యాన్ సేనాపతి ఈ సినిమాలో నన్ను ఒక ప్రముఖమైన క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసి పవన్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను అనుకుంటున్నాను ఇన్నాలో కమెడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని అందరినీ అలరించాను అలాగే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ అంటే ఒక సిన్సియర్ సీరియస్ క్యారెక్టరైజేషన్ ఒక ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ నేను చేయగలిగాను అందుకు నేను మరొకసారి పవన్ సాధారణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే సుస్మిత గారికి థ్యాంక్స్ అమ్మా ఇంకా పేరు పేరునే చెప్పాలి విష్ణు అన్న నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన నాకు నేను తెలుసు నా కష్టం ఏంటనేది అలాగే బెక్కం గారికి సార్ థ్యాంక్ యూ తరుణ్ భాస్కర్ గారు ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం శ్రీదేవ్ గారు హాయ్ అండి అలాగే నరేష్ అగస్య నాకు నేను అక్కడక్కడా కొన్ని రఫ్గా షార్ట్స్ చూశాను తన చేసిన చూపించారు షూట్లో చాలా మంచి పెర్ఫార్మర్ నరేష్ ఆల్రెడీ మత్తువాదలరావు వీటిలతో తన చాలా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్గా అతను ఖచ్చితంగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్గా నిలదొక్కుంటాడని నేను నమ్ముతున్నాను అందరూ జీవన్ రెడ్డి అన్న అలాగే మా రాకేంద్ మౌలి మేమందరం కూడా చేసాం సినిమాలో ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎందుకు నచ్చింది నాకు మీ బాడీ చూస్తూ ఉంటే చిరంజీవి గారు మీరు చెప్పక్కర్లేదు అండి మామూలుగా పవన్ గారు నన్ను చూడగానే సార్ ఒకసారి చిరంజీవి గారిని పిల్లడం లేకపోతే అన్నయ్య గారు అనడం అలా అంటుంటారు కాకపోతే అదంతా ఏంటంటే ఒక పిచ్చి ట్రాన్స్లో ఆయన ప్రేమించి ప్రాణంగా ఇప్పుడు రవితేజ గారికి అమితాబ్ గారు ఎలాగో నాకు చిరంజీవి గారు అలా ఎక్కడో ఉంటుంది బట్ సినిమాలో ఉండదు బయట నేను వద్దనుకున్న నా బాడీలో ఆయన ఉంటారు ఎందుకంటే అంత ప్రాణంగా ఆయన గురించి నా హైదరాబాద్ వచ్చాను లేకపోతే ఇక్కడ నాకు పని లేదు చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి వచ్చాం కాబట్టి కొంచెం లోపల ఉంటుంది చూసారా చూసారా ఇప్పుడు మరి చిరంజీవి గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మీరు అదే లోపల అదే ఆనందం చాలా అదే నేను సెలెక్ట్ అయినప్పటి నుంచి అదే ఆనందం అంతా ఫ్యామిలీ ఇది మాకు ఒక రకంగా ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నేను డైలాగ్ చెప్పిన ఫస్ట్ ఫిలిం మగదీరా అది అరవింద్ గారి బ్యానర్లో నేను స్టార్ట్ అయ్యాను వెబ్ సిరీస్ ఇంతవరకు నేను చేయలేదు ఓటీటీ ఫస్ట్ టైం నేను ఎంటర్ అవ్వడం అది అరవింద్ గారి బ్యానర్లో ఐ మీన్ ఆహాలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చిరంజీవి గారి పేరు అయితే కానీ మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం ఆ జోష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది